Hi, I'm Dr. Srividya, Fertility Consultant at Isha IVF Center. Irozu manamu fibroids ante enti, uterus lo fibroids evariki ekkuva vache avakasam undi. Fibroids unnappudu compulsory surgery chesake pregnancy ki try cheyala. Fibroids valla elanti problems vastayi, ivanni telusukundam. So fibroids ante entante, uterus lopala vache extra growth anamata. Ante aa muscle layer lo extra growth raadam valla fibroids laga kanipistayi. सो अला వచ్చినప్పుడు ఇబ్బంది ఏంటి అంటే ఆ ఫైబ్రాయిడ్స్ వల్ల కొందరికి హెవీ బ్లీడింగ్ అవుతది, కొందరికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి అన్నమాట, కొందరికి ఎక్సెసివ్ బ్లీడింగ్ అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా ఎక్కువ బ్లీడింగ్ అవడం, గడ్డలు గడ్డలుగా పడిపోవడం ఇలా జరుగుద్ది. ఇవి కాకుండా ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటి ఫైబ్రాయిడ్లో అంటే, ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు అది యుట్రైన్ క్యావిటీని డిస్ట్రాయ్ చేస్తుంది అన్నమాట. ఇలా ఫైబ్రాయిడ్స్ ఉంటే అది యుట్రైన్ క్యావిటీని డిస్ట్రాయ్ చేస్తుంది. ఎక్కడైతే పిండం అతుక్కోవాలో అక్కడ అది క్యావిటీని డిస్ట్రాయ్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ తగ్గుతాయి. సెకండ్ ఏంటంటే ఆ ఫైబ్రాయిడ్స్ అనేవి ఒకవేళ పెద్దగా ఉండి మజిల్ లేయర్లో బయటకు ఉన్నా సరే, పెద్దగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అబార్షన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఫైబ్రాయిడ్స్ ఉంటే కంపల్సరీ వాళ్ళకి సర్జరీ చేయాలా అనేది కూడా ఇంపార్టెంట్. సో ఫైబ్రాయిడ్స్ మనకి ఫైబ్రాయిడ్ ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే స్కాన్ ద్వారా తెలుస్తుంది. సో అలా ఉన్నప్పుడు మనం చూసుకోవాల్సింది ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, దాని ప్లేస్ ఎక్కడ, గర్భసంచి లోపలికి ఉందా లేకపోతే ఈ పొరలో ఉందా బయటకు పక్కకి ఉందా, అండ్ ఎన్ని ఉన్నాయి, ప్లేస్ ఎక్కడుంది, సైజ్ ఎక్కడ ఎంత ఉంది, ఇవి ఇంపార్టెంట్. ఎందుకు మనకు ఫర్టిలిటీలో ఇవన్నీ ఇంపార్టెంట్ అంటే, ఒకవేళ అవి చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ అయి ఉండి ఈ లేయర్ని ఎఫెక్ట్ చేయట్లా క్యావిటీని ఎఫెక్ట్ చేయట్లేదు అంటే వాళ్ళకి సర్జరీ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఒకవేళ అది ఈ బయట పక్కన ఉంది, పెద్దగా ఉంది అన్నా సరే, అది కనుక మనకి క్యావిటీని ఏమి డిస్ట్రాయ్ చేయట్లేదు, పేషెంట్కి ఏమి ప్రెషర్ సిమ్టమ్స్, కొన్నిసార్లు బయట పక్కన ఉండడం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవ్వదు కానీ వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం, యూరిన్ సరిగ్గా రాకపోవడం, ఎందుకంటే యూరిన్ వెళ్ళే నాళం ప్రెషర్ పడడం వల్ల ఆ టైప్ ఆఫ్ అండ్ కొందరికి ఏంటంటే లోవర్ అబ్డామెన్లో పెయిన్ ఉండడం ఇలాంటివి జరుగుతాయి. సో అలాంటివి ఏమీ లేవు అంటే దానికి సర్జరీ అవసరం లేదు, అలాంటివి ఉన్నప్పుడు సర్జరీ చెప్తాం. సో ఎవరికి సర్జరీ అవసరము అంటే, ఎప్పుడైతే ఫైబ్రాయిడ్ గడ్డ లోపల పక్కన ఉందో, తర్వాత ఏంటంటే ఈ బయట పక్కన మధ్యలో పొరలో ఉండి కూడా మనకి అది ఈ క్యావిటీని డిస్ట్రాయ్ చేస్తుంది, లోపలికి వస్తుంది అంటే కూడా వాళ్ళకి సర్జరీ అవసరం అవుతుంది. అండ్ బయట పక్క నుండి ఎప్పుడైతే వాళ్ళకి ప్రెషర్ సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళకి కూడా సర్జరీ అనేది అవసరం అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే, ఈ సర్జరీ అనేది మనం చేయించుకునేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, ఈ లోపల పక్కలో ఉన్నవి మనం హిస్టరోస్కోపీ ద్వారా కూడా సర్జరీ చేసి తీసేయొచ్చు, అండ్ బయట పక్కన ఉన్న వాటికి లాప్రోస్కోపీలో కానీ ఓపెన్ సర్జరీ కానీ చేసి తీస్తామన్నమాట. సో ఈ లోపల ఉన్నవి హిస్టరోస్కోపీలో మనము తీస్తున్నప్పుడు దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, కొన్నిసార్లు ఒక సెట్టింగ్లోనే అన్నీ తీయడం అవుద్ది, కొన్నిసార్లు రెండు సెట్టింగ్లో తీయడం అవుద్ది. ఇంకా ఈ లేయర్ డ్యామేజ్ అనేది ఎంత తక్కువ ఉంటే ఎండోమెట్రియల్ లేయర్ డ్యామేజ్ అంత మంచిదన్నమాట. సో ఈ బయట పక్కన ఉన్న సర్జరీస్ని లాప్రోస్కోపీ ద్వారా కానీ, ఇప్పుడు చాలా లాప్రోస్కోపిక్ రోబోటిక్ టెక్నిక్స్ వచ్చిన తర్వాత మోస్ట్లీ ఎంత పెద్ద ఫైబ్రాయిడ్ అయినా లాప్రోస్కోపీ ద్వారానే తీయడం అనేది జరుగుతుంది. సో ఫైబ్రాయిడ్ సర్జరీ అయ్యింది, నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో ఈ ఫైబ్రాయిడ్ సర్జరీ అయ్యాక అందరికీ ఐవీఎఫ్ఏ అవసరమా? లేదు. ఫైబ్రాయిడ్ సర్జరీ చేసే ముందే మనం ఏమేమి చూసుకుంటామంటే, వాళ్ళ ఓవరీస్లో రిజర్వ్ ఎంత ఉంది, వాళ్ళ వయసు ఎంత, తర్వాత ఏంటి అంటే హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసుకుంటాం. ఫైబ్రాయిడ్ సర్జరీ టైంలో ఇంకా చూసుకునేది ఏంటి అంటే ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా చూసుకుంటాం. సో ఒకవేళ ట్యూబ్స్ బాగున్నాయి, హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ బాగుంది, క్యావిటీ కూడా సర్జరీ తర్వాత అంతా బాగానే ఉంది అంటే వాళ్ళకి మళ్ళీ ఐవీఎఫ్ఏ చేయాల్సిన అవసరం లేదు. చిన్న ట్రీట్మెంట్స్ ద్వారా కూడా, వాళ్ళ ఏజ్ తక్కువ అయితే ఓవులేషన్ ఇండక్షన్, చిన్న ఐయుఐ ట్రీట్మెంట్స్ ద్వారా కూడా వాళ్ళకి సర్జరీ మన ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. కానీ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే, సర్జరీ అయిన తర్వాత వాళ్ళకి ఎండోమెట్రియల్ లేయర్ ఎలా వస్తుంది అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, సర్జరీ అయిన తర్వాత ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. అండ్ గ్యాప్ అనేది 3 మంత్స్ అనేది ఇస్తాం. పెద్ద ఫైబ్రాయిడ్ని రిమూవ్ చేసినప్పుడు బెటర్ 3-4 మంత్స్ గ్యాప్ ఇవ్వడం మంచిది.
ఒకవేళ వీళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం అవుతుంది అంటే ఇతర కారణాలు అంటే వాళ్ళకి ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది, ఏజ్ పెరిగిపోతుంది, మళ్ళీ పెద్ద ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ చిన్న చిన్నవి ఇంకా ఉన్నాయి అనుకోండి, అవి పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో అలా ఉంది, హస్బెండ్ సెమెన్ పారామీటర్స్లో ఉన్న ప్రాబ్లం ఉంది, ట్యూబ్స్ సరిగ్గా లేవు అనుకున్న వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే ఐవీఎఫ్ అనేది చేయడం జరుగుద్ది. ఆ ఐవీఎఫ్ చేసేటప్పుడు కూడా మళ్ళీ వీళ్ళకి ఎండోమెట్రియల్ లేయర్ ఎలా వస్తుంది అన్నీ చూసుకోవడం జరుగుద్ది. ఇవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ ఏంటి అంటే వాళ్ళకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే ముందు అవసరమైతే టిపో ఇంజెక్షన్స్ అని ఉంటాయన్నమాట. ఆ ఇంజెక్షన్స్ ఇచ్చి కొంచెం సప్రెస్ చేసి యాక్టివిటీ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ని కొంచెం సప్రెస్ చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుద్ది. చాలా తక్కువ 1-2% ఏమవుద్దంటే ఈ సర్జరీ టైంలో పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకి సర్జరీ టైంలో హెవీ బ్లీడింగ్ అవ్వడం వల్ల యుట్రస్ కొన్నిసార్లు రిమూవ్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు సర్జరీ తర్వాత వాళ్ళకి ఎండోమెట్రియల్ టిష్యూ డ్యామేజ్ ఎక్కువ అవ్వడం వల్ల లేయర్ సరిగ్గా రాకపోవడము, లోపల ఫ్లూయిడ్ ఉండిపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి వాళ్ళకి మనం సరోగసీ అనేది అడ్వైస్ చేయడం జరుగుద్ది. ఎందుకంటే వాళ్ళకి కొంత గర్భసంచిలో ఫ్లూయిడ్ ఉంటే మనం ఎంబ్రియోని పెట్టినా అది సరిగ్గా అతుక్కోదు, సరిగ్గా లేయర్ ఫామ్ అవ్వకపోయినా సరిగ్గా అతుక్కోదు. సో ఇలాంటి వాళ్ళకి సరోగసీని అడ్వైస్ చేయడం అనేది జరుగుద్ది. సో డోంట్ వరీ, ఫైబ్రాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరు అనేది ఒక అపోహ. దానికి కరెక్ట్గా చూపించుకుని ఎవరికి సర్జరీ అవసరమో వాళ్ళే సర్జరీ చేయించుకుని, సర్జరీ అవసరం లేదు అంటే కూడా నార్మల్గా కూడా మీరు పిల్లలు పుట్టడానికి ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ.